హలో అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే, రీసెంట్గా మేము మీషోలో నుంచి 2 పూజా మందిరాలు ఆర్డర్ చేశామండి. మా అక్క వాళ్ళ పిల్లలిద్దరూ కూడా హాస్టల్కి వెళ్తున్నారండి. మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి హాస్టల్ వచ్చేసి ఇలా కొంచెం వాళ్ళు పెద్ద పిల్లలే అండి. వాళ్ళకి పూజా రూమ్ కూడా పెట్టుకునే అంత స్పేస్ ఉందన్నమాట. వాళ్ళకి ఇచ్చినటువంటి రూమ్లో ఎక్కడికి వెళ్ళినా నిత్య దీపారాధన అనేది జరగాలి అన్నది మా ఇంట్లో ఉన్నటువంటి సిద్ధాంతం అన్నమాట. అది పిల్లలకి కూడా మనం అలవాటు చేయాలండి. ఇంకా హాస్టల్లో ఉన్నారు కదా, వాళ్ళకి భగవంతుడికి సంబంధం లేదన్నట్టు కాకుండా వాళ్ళకి నిత్య దీపారాధన చేసుకొని కొంచెమైనా భగవంతుడి ఆరాధన చేసుకోమని మనం చెప్తుంటే వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళ చుట్టూ ఎలాంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా ఆ భగవంతుడు వాళ్ళని చల్లగా కాపాడుతాడండి మంచి బుద్ధులతో. అయితే ఇవి మనకి ఇంట్లోకి ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే అంత సూటబుల్ అయితే కావని అనుకుంటున్నానండి. ఎందుకంటే సైజ్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేవండి, చాలా చాలా చిన్న సైజుగా వచ్చాయి. బట్ ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగొచ్చిందండి. మనకి 500 లోపే పడ్డాయండి ఈ రెండు కూడా. ఒక్కొక్కటి 400 to 500 మధ్యలో పడ్డాయన్నమాట. ఫినిషింగ్ చూడండి, మనం పెట్టిన ఆ కాస్ట్కి చాలా చక్కగా వచ్చాయి. ఫినిషింగ్లో అయితే ఎక్కడ రాజీ పడలేదండి. బట్ సైజ్ మాత్రం ఇంకా కొంచెం చిన్నగా ఉందనే చెప్పొచ్చు. ఎవరైనా ఇంకా రెంటెడ్ హౌస్లో ఉండి అక్కడ పర్లేదు ఒక చిన్న దేవుడి ఫోటో పట్టినా సరిపోతుంది అనే వాళ్ళకైతే సరిపోతుంది, కానీ కొంచెం ఎక్కువ ఫోటోలు ఉన్న వాళ్ళకైతే చాలా చిన్నగా ఉన్నాయండి, కాబట్టి వాళ్ళకి సరిపోవు. మనకు వీటి సైజ్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మనకి ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదండి పిల్లలవి, సేమ్ అంటే ఇంకా ఆ ఎగ్జామ్ ప్యాడ్ సైజ్ కన్నా కూడా కొంచెం తక్కువగా ఉన్నాయండి. పొడవు అయితే వెడల్పు అయితే ఇంకా ఎగ్జామ్ ప్యాడ్ ఎంతైతే వెడల్పు ఉంటుందో అంతే ఉన్నాయండి. రెండు కూడా అంతే, కాకపోతే ఇంకొకటి వచ్చేసి మందిరం లాగా ఉంది, ఇది కొంచెం ఓపెన్ గా ఉందండి. ఈ వీటిని మనం గోడకి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అయితే కొంచెం ఫిట్టింగ్ ఇష్యూ కూడా ఉందండి, కొంచెం మనం కదిలించగానే అవన్నీ కూడా జాయింట్స్ అన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఏదైనా డబుల్ టేప్ ఉంటుంది కదండి, అలాంటి టేప్తో మనం ఫిట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది అనిపించింది. అయితే మేము పిల్లల కోసం కాబట్టి ఉంచేసుకుంటున్నామండి, రిటర్న్ అయితే చేయట్లేదు. బాగున్నాయనే అనిపించాయి. ఇంట్లోకి తీసుకునే వాళ్ళైతే ఒకసారి సైజ్ అనేది ఆలోచించుకోండి. ఎగ్జామ్ ప్యాడ్ ఎంతైతే సైజ్ ఉంటుందో రెండు కూడా అంతే వెడల్పు, అలాగే అంతకన్నా పొడవు అయితే ఇంకొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చండి. బట్ చాలా బాగున్నాయి చూడ్డానికి. మీకు వీటిలో ఫిట్టింగ్ ఇష్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఇవి మనకి ముందే ఫిట్ అయి రావండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పార్ట్స్ అన్నీ కూడా డివైడెడ్గా ఇస్తారు. వీటిని మనం ఒకదానికొకటి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఊరికూరికే ఊడిపోతున్నాయన్నమాట మనం తగలగానే. అందుకని చెప్పేసి కొంచెం డబల్ టేప్ లాంటిది ఏదైనా వేస్తే అవి ఫిట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మేము ఆ విధంగానే చేద్దాం అనుకున్నామండి. ఇంకా ఎందుకంటే మళ్ళీ వేరే ఏవైనా చేపించినా చూడ్డానికి అంత లుక్ వైజ్గా బాగోవేమో, సింపుల్గా తక్కువ కాస్ట్లో ఓకే బాగుంటాయిలే అనిపించేసి ఇంకా మేమైతే వీటిని పెట్టేసుకుంటున్నామండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.